So hi, hello, namaste. Thank you for watching my YouTube channel, YJD. So today manu video lo riding pant gurinchi discuss chestamu. Actually nenu mona last time IBW ki vellinappudu akade complete riding gear change chesanu anamata. Dantlo riding pant kuda alaga riding pant lekunde. So riding pant kuda isukunnanu anamata. Adi etla undo chupistanu meeku. Inkoti riding pant endu isukovali. And నేను ఎందుకు తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను సో రైడింగ్ ప్యాంట్ తో పాటు నాకు వచ్చిన థింగ్స్ చూపిస్తాను ఫస్ట్ రైడింగ్ ప్యాంట్ సో మీకు ఇందులో వ్యూ సరే కనబడకపోవచ్చు నేను ఇలా కొంచెం చూపిస్తాను సో ప్యాంట్ సమంత ఇలా ఉంటుంది రైడింగ్ ప్యాంట్ ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కొంచెం కూర్చునే దగ్గర దగ్గర కొంచెం హార్డ్ మెటీరియల్ ఇచ్చిండు చిన్నకుండా మిగతాదంతా కూడా మనకి రెగ్జీనే ఇందులో ఇంకోటి రెండు పాకెట్స్ ఇచ్చిండు మనకి రైడింగ్ టైంలో ఏమైనా వేసుకోవడానికి ఫోన్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ థింగ్స్ కానీ వేసుకోవడానికి ఇటు పాకెట్ ఇటు పాకెట్ ఉంది బయట పాకెట్స్ ఇవి కాకుండా మన నార్మల్ ప్యాంట్కి వచ్చేలాగా ఆ పాకెట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ పాకెట్స్ అయితే లేవు దీంట్లో ఏమేమి ఉన్నాయి దీని క్వాలిటీ ఏందని కూడా చెక్ చేద్దాము ఫస్ట్ అయితే దీంతో పాటు నాకు వచ్చింది రైడింగ్ ప్యాంట్ ఒకటి ఇంకొకటి ఈ రైడింగ్ ప్యాంట్ లోపల వేసుకోవడానికి ఒక థర్మల్ ప్యాంట్ లాంటిది అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే ఒక నైట్ ప్యాంట్ లాగా ఉంది దీనికి జిప్ లాంటిది ఏం లేదు సో ఇట్లా ఈ రైడింగ్ ప్యాంట్ కూడా మనకి రైడా గేర్స్ వాళ్ళదే బ్రాండ్ సో నైట్ ప్యాంట్ ఇచ్చిండు ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అంటే ఇది ఫస్ట్ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనము రైడింగ్ ప్యాంట్ అనేది వేసుకోవాలన్నమాట లోపల ఎందుకంటే రైడింగ్ ప్యాంట్ అనేది మనం ఏమంటాం ఆ రెగ్జిన్ టైప్ మెటీరియల్ కదా సో అది స్కిన్కి డైరెక్ట్గా వేసుకుంటే రాసుకోపోతుంది అనమాట సో దానికోసం మనం ఈ లోపల ఇది వేసుకోవడానికి కానీ ఇన్నర్ లైన్ అనేది లైనర్ అంటాం దీన్ని థర్మల్ లైనర్ అంటాం చలి పెట్టకుండా ఆపుతుంది అనమాట చది వేసుకోవచ్చు అది కాకుండా మీరు నార్మల్గా మీకు బయట సన్న సన్న లైనర్స్ దొరుకుతూ ఉంటాయి లేదంటే మనం మన నైలాన్తో వచ్చే లేదంటే పేపర్ కటన్తో వచ్చే నైట్ ప్యాంట్ వేసుకున్నా సూపరే సో నైట్ ప్యాంట్ వేసుకుని దానిపైనుంచి మనం రైడింగ్ ప్యాంట్ వేసుకోవచ్చు అనమాట ఇంకోటి మనకి రెయిన్ ప్యాంట్ కూడా ఇచ్చిండు ఇది కూడా క్వాలిటీ సూపర్గా ఉంది సో ప్యాంట్తో పాటు మనకి ఇది ఇచ్చినప్పుడు ఇది ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు రైడింగ్ ప్యాంట్ పై నుంచి మనం ఈ రెయిన్ లైనర్ వేసేసుకోవాలన్నమాట రైడింగ్ ప్యాంట్ తడవకుండా ఉంటుంది నార్మల్గా అయితే తడవదు బట్ అక్కడక్కడ మనకి రైడింగ్ ప్యాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఇట్లా జాలి ఇస్తారన్నమాట జాలి సో ఆ జాలిలోకి వాటర్ పోకుండా ఉండాలంటే మనం రెయిన్ ప్యాంట్ అనేది వేసుకోవాలన్నమాట ఎనీవే నా దగ్గర ఆల్రెడీ రెయిన్ జాకెట్ రెయిన్ ప్యాంట్ ఆల్రెడీ ఉంది ఇది నాకు ఎక్స్ట్రా కాబట్టి వాడు ఇచ్చింది కాబట్టి తీసుకున్నా మనం వద్దని చెప్పలేం కదా సో రెయిన్ ప్యాంట్ అయితే ఇచ్చేసిండు ఇంకోటి థర్మల్ లైనరు లోపల వేసుకొని మనం నైట్ ప్యాంట్ వేసుకోవచ్చు జీన్స్ కూడా వేసుకోవచ్చు జీన్స్ వేసుకుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు అని నాకు అనిపించింది నాకు రైడింగ్ చేసేటప్పుడు ఏంటంటే జీన్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది బట్ జీన్స్లో ఏంటంటే ఆ కంఫర్ట్ అనేది లేదన్నమాట జీన్స్లో వేసుకున్నప్పుడు మోకాళ్ళ దగ్గర రాసుకోపోవడం ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న డిస్కంఫర్ట్లు ఉన్నాయన్నమాట నాకు జీన్స్లో ప్రొటెక్షన్ లేదు జీన్స్ వల్ల సో జీన్స్ వేసుకున్నప్పుడు మోకాళ్ళకి అయితే దెబ్బ తగులుతుంది ఖచ్చితంగా సో మళ్ళీ దానికోసం నీ ప్యాడ్స్ కొనుక్కోవాలి నీ ప్యాడ్స్ కొనుక్కొని వేసుకోవడం మళ్ళీ పెట్టుకోవడం మళ్ళీ ఆగినప్పుడు చేసుకోవడం ఈ నీ ప్యాడ్స్ వల్ల నాకు నడవడం ఇదంతా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకోసమే కొంచెం అనుకుంటున్నా రైడింగ్ ప్యాంట్ తీసుకోవాలి అని చెప్పేసి సో అందుకునే రీజన్ తోటి నేను రైడింగ్ ప్యాంట్ అనేది తీసుకోవాల్సి వచ్చింది సో దీని గురించి ఒకసారి క్లియర్గా చూద్దాము సో ఇప్పుడు నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు దాంట్లో మనకి ఒక బటన్స్ ఒక వెల్క్రో ఉంటుంది సో దీనికి జిప్ ఉంటుంది కానీ మనకు ప్యాంట్ జిప్ లాగా ఉంటుంది అనమాట మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది మనం ఒక ఏమంటారు జిప్ లేని నైట్ ప్యాంట్ వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట ఇది మనకి రైడింగ్ ప్యాంట్ అనేది సో లోపల ఇది ఉంటుంది లోపల మనం దీని గురించి క్లియర్గా చూద్దాం ఒకసారి వేసుకొని నేను లుక్ అయితే చూపిస్తాను మీకు టీషర్ట్ పై నుంచి వేసుకుంటున్నా ఒక జిప్ వస్తుంది జిప్ వచ్చిన తర్వాత మనకి
సో ఇట్లా బటన్స్ ఉంటాయి, బటన్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి నడుంకి మనకు టైట్ లేదానికి సైడ్ నుంచి రెండు ఇట్లా ఈ వెల్క్రో పట్టీలు కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా లాగి ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ అయిపోతుంది. చూడండి అసలు జారదు, దీనికి బెల్ట్ అవసరం లేదన్నమాట. మనకు రైడింగ్ ప్యాంట్ లుక్ అనేది ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ రైడర్ గేర్స్ వాళ్ళది ఇదంతా ఉంది. ఇక్కడ ఒక జిప్ ఉంటుంది, ఎందుకంటే రైడింగ్ జాకెట్ని మనం ప్యాంట్కి అటాచ్ చేసేయచ్చు అనమాట. ఎప్పుడైనా ఉన్నప్పుడు ప్యాంటు రైడింగ్ జాకెట్ రెండు అటాచ్ అయిపోయి ఉంటాయి అనమాట, కలిసిపోయి. సో దానికోసం అక్కడ ఒక జిప్ కూడా మెన్షన్ చేసిండు. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చిన్న స్పాంజ్ లాంటి మెటీరియల్ ఇచ్చిందనమాట. కొంచెం కూర్చున్నప్పుడు ఇట్లా బెండ్ అయినప్పుడు ఇట్లా మనం ఇట్లా బైక్ పైన ఇట్లా కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు ఇది కొంచెం సాగుతూ ఉన్నట్టుగా ఆ రకంగా ఇచ్చిందనమాట. ఒకటి మంచిగా అనిపించింది. ఇంకొకటి పాకెట్స్, సో చాలా పెద్దగా ఉన్నాయి పాకెట్స్, ఆల్మోస్ట్ నా చెయ్యి ట్యాటూ వరకు వెళ్ళిపోతుంది చూసి కదా, ఇక్కడ దాకా వెళ్తుంది. ఎంత పెద్ద పాకెట్స్ ఉన్నాయి ఇక్కడ ఆ సైడ్లో. మంచి జిప్ క్వాలిటీ ఉంది. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది మాత్రం చాలా రఫ్గా చాలా స్టాండర్డ్గా ఉంది, గట్టిగా అంటే గట్టిగా ఉంది. అండ్ ఇక్కడ సైడ్లో మనకి పాకెట్స్, ఇవి కూడా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఏదైనా వేస్తే కనుక మనకి పడిపోయే అవకాశం ఉండదు, మీతో వెళుతూ ఉంది. తర్వాత మధ్యలో మోకాల దగ్గర కొంచెం నేను టేబుల్ పైన చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మోకాల దగ్గర టైట్ చేసుకోవడానికి ఒక ఇట్లా ఇంకొక వెల్క్రో పట్టి కూడా ఇచ్చిండు. మనం ఎంత వీలు కావాలంత ఈ ఏరియాలో కూడా మనం టైట్ చేసుకోవచ్చు. అయితే ఈ పార్ట్ చూస్తారు కదా, ఇది ఇక్కడ మనకి మెష్ ఉంటుందన్నమాట, అంటే జాలి టైప్ లోపలికి గాలి సర్క్యులేషన్ అవ్వడానికి. రైడ్ చేస్తున్నప్పుడు మనకు ఎయిర్ ఫ్లో అనేది జరగాలి కదా, సో అందుకోసమే ఫ్రంట్లో మనకి జాలి ఉంది. ఇట్లా కూర్చున్నప్పుడు ఇందులో నుంచి గాలి వెళ్ళిపోయి మనకి ఫ్రీగా లోపల ఇదవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఇట్లా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి అయితే జాలి అయితే లేదు, కాకపోతే ఇక్కడ ఉంది మళ్ళీ మెష్ అనేది నా కాలు వెనకాల గాలి పోవడానికి ఇక్కడ ఒక జాలి టైప్ ఇచ్చింది మనకి. సో మనం కంప్లీట్గా ఉబ్బరం అనేది రాకుండా ఫ్రీగా ట్రావెల్ చేసుకోవాలి అనుకుంటుంది అనమాట. ఈ రెండు లూజ్ చేసేయాలి, లూజ్ అయిపోద్ది. కాకపోతే ఈ వాష్రూమ్ అది వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే ఇది జిప్ ఇచ్చింది కానీ ఇది ఇలా ఉంటుంది. ఇట్లా మొత్తం ఇదంతా తీసేయాల్సి వస్తుంది అనమాట మనం యూరిన్కి కానీ అట్లాంటివి వెళ్ళాల్సి వచ్చినప్పుడు. అదొకటి కొంచెం ఇబ్బంది, జిప్ లాగా ఇచ్చేసి ఉంటే బాగుండేది. అది ఇట్లా ఎందుకు ఇచ్చినా నాకు కూడా తెలియదు. ఏదైతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో, చూస్తున్నారు కదా ఇక్కడ, ఇది ఎలా ఉందంటే ఇట్లా స్ట్రెచ్ అవుతుంది అనమాట, దగ్గరకు వస్తుంది దూరం వెళ్ళిపోతుంది. సో మనం ఇట్లా కాలు పైకి ఉన్నప్పుడేమో స్ట్రైట్ వస్తుంది, బెండ్ అయినప్పుడు ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది స్ప్రెడ్ అయినప్పుడు మనకు ఆ ప్యాంట్ టైట్గా ఉందనే ఫీలింగ్ రాదన్నమాట. మన జీన్స్లో ఏంటంటే మొక్కలకు పట్టేసింది అనుకోండి, ఇట్లా పైకి అనుకోవాలి ప్యాంట్ని, ఇట్లా క్లోజ్ అయిపోతుంది. విడ్త్ ఇంతే ఉంటుంది, ఒకటి జిప్ ఓపెన్ చేస్తే మనకి విడ్త్ అనేది పెరుగుతుంది అనమాట. సో మనకు బూట్ కట్ టైప్లో అయిపోతుంది. ఎట్లా ఉంది అనేది చూపిస్తాను మీకు నేను. సో లోపల మనకి ఇలాంటి ఒక జాలి జాలి టైపు క్లాత్ ఇచ్చిండు. ఇవి ప్రొటెక్షన్ ప్యాడ్స్ అనమాట. మనకి మోకాల దగ్గర ఖచ్చితంగా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది మోకాల దగ్గర, ఎందుకంటే పడినప్పుడు మోకాలు కూడా ఎదుగుతుంది కదా. సో మోకాల దగ్గర కూడా మనకు ఒక రబ్బర్ సంబంధించిన ప్యాడ్ అనేది అయితే ఇచ్చిండు. పడినప్పుడు అది కూడా తీసి చూపిస్తాం. ఇప్పుడు మోకాళ్ళకి మనకి ఇలాంటి ప్యాడ్ ఇచ్చిండు. ఇది ఇదే ప్యాడ్ ఎలా ఉంటుందంటే మనకి నీ గార్డ్స్లో ఉంటుంది సేమ్. సో ఇదే ప్యాడ్ మనకి, ఇది మెత్తగా ఉంది, ఫ్లెక్సిబుల్గా ఉంది. సో కాలు మనకి ఈజీగా బెండ్ అవుతుంది మోకాల దగ్గర. బెండ్ అయిపోతే పడినప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది, పడినప్పుడు ఒక రబ్బర్ వేసుకొని పడ్డట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. అంత పెద్దగా అయితే ఇంపాక్ట్ ఉండదు. ఇది కూడా చాలా వరకు మన లెగ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. కంప్లీట్గా లెగ్స్కి ప్రొటెక్షన్ కోసమే మనకి రైడింగ్ ప్యాంట్ అనేది వేసుకుంటాము. రైడా బ్రాండ్ ఇది, నేను తీసుకున్నది రైడా గేర్స్ నుంచి. ఇది కాస్ట్ వచ్చేసి నాకు ఎంఆర్పి వచ్చేసి 7000 ఉండేది, అయితే మనకి 10% డిస్కౌంట్ వచ్చింది చెప్పాను కదా అట్టు ఐబీడబ్ల్యూకి వెళ్ళడం వల్ల. సో ఐబీడబ్ల్యూ 10% డిస్కౌంట్ పోను నాకు 6300 వచ్చింది. సో ఈ 6300కి రైడింగ్ ప్యాంట్ అనేది మనకి ఏ బ్రాండ్లోనూ నేనైతే చూడలేదు.
అదొకటి బాగుంది. ఇంకోటి నాకు పాకెట్స్ అనేవి దీనికి సైడ్ పాకెట్స్ ఇచ్చిండు, మనం ఫ్రంట్ పాకెట్ అంటే సైడ్ లైట్ పెట్టుకోవడం కాకుండా తొడ దగ్గర ఇంకొక రెండు ఎక్స్ట్రా పాకెట్స్ ఇచ్చిందన్నమాట. దానివల్ల రైడింగ్లో మనం ప్రతిసారి అక్కడ ఇక్కడ అందులోంచి పెట్టుకోవడం కాకుండా రైడింగ్ ప్యాంట్లను కొన్ని క్యారీ చేసుకోవచ్చు అనమాట. అదొకటి నాకు వచ్చిన కదా మెటీరియల్, మన జీన్స్ కంటే కూడా రెగ్జిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట, గట్టిగా ఉంది. అండ్ లోపల మనకి ప్రొటెక్షన్ ప్యాడ్స్ ఉన్నాయి, లెవెల్ 2 ప్రొటెక్షన్ ప్యాడ్స్ ఉన్నాయి. ఆ ప్యాడ్స్ వల్ల మనకి ఇంపాక్ట్ అనేది అంటే ఇట్లా గుద్దినట్టు తగలకుండా రోడ్డుకి కొంచెం జర సాఫ్ట్గా మనకి అట్పోస్ట్ ఇప్పుడు 100% తగ్గుతుంది అనుకుంటుంది. దీనివల్ల మనకు ఆల్మోస్ట్ ఒక 60% వరకు మనకి ఇంపాక్ట్ అనేది తగ్గించుకోవచ్చు. ఒక 40% ఎట్లా ఉంటుంది, ఏ వేసుకున్నా మనకి ఇంపాక్ట్ ఉండదని కాదు, ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బట్ ఒక 60% వరకు ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మెయిన్ రీజన్, ఫస్ట్ ప్రొటెక్షన్ కోసం నేను తీసుకున్నా. ఇంకొకటి రీజన్ ఏంటంటే, నేను రైడ్ చేస్తూ ఉంటాను కదా, రైడ్ చేస్తున్నప్పుడు 5-6 ఫర్ ఎగ్జాంపుల్ 5-6 డేస్ ట్రిప్ అనుకోండి, అట్లీస్ట్ నేను ఒక 5-6 జీన్స్లైనా క్యారీ చేయాల్సి వస్తుంది. 5-6 జీన్స్లు అంటే చాలా నా లగేజ్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే 2 జీన్స్లు కూడా 3-4 రోజులు వేసుకోవచ్చు. బట్ ఈ దుమ్ముబడి ఒక రోజంతా డస్ట్తో ట్రావెల్ చేసినాం అనుకోండి, దుమ్ము పడుతుంది, తెల్లారేసరికి ఆ దుమ్ము దుమ్ము ఉంటుంది, మళ్ళీ వేసుకోలేము, అది ఎంత గలీజ్ అయిపోతుంది ప్యాంటు. ఇంకొక ప్యాంట్ వేసుకోవాల్సి వస్తుంది, అందుకే దుమ్మున్న ప్యాంట్లు వేసుకోలేము కదా. సో అదొక రీజన్ అనమాట. సో ఇట్లా దుమ్ము అవడం వల్ల నాకు ఎక్కువ ప్యాంట్లు తీసుకోవాల్సి వచ్చేది నేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4-5-6 రోజులు అనుకోండి, 5-6 జీన్స్లు తీసుకోవాల్సి వచ్చింది నేను. ఆ మూయడము, ఆ దుమ్ము అవ్వడము, దాన్ని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవడము, ఇదంతా అయింది. ఇప్పుడు రైడింగ్ ప్యాంట్ ఉందనుకోండి, నేను జస్ట్ ఒక 3 నైట్ ప్యాంట్లు వేసుకోవచ్చు చాలు. ఎక్కడైనా ఏదైనా ఫోటోషూట్ కోసం కావాలనుకుంటే ఒక జీన్స్ ప్యాంట్ తీసుకుపోతా. సో నాకు ఇక్కడ ఏంటంటే లగేజ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట రైడింగ్ ప్యాంట్ ఉండడం వల్ల. సో నాకు 3 రీజన్స్ మంచిగా అనిపించినాయి. 2 నార్మల్గా ప్రొటెక్షన్, ఒకటి నేను ఎక్కువ లగేజ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెన్స్, భయంకరమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే అట్లా అని నువ్వు డబుల్ స్పీడ్ పోవాలని కాదు, నువ్వు పోతున్న స్పీడ్లో అయినా కూడా కాన్ఫిడెంట్గా వెళ్తావు, భయంగా ఉండదు. సడన్గా ఏదైనా వచ్చింది అనుకో, ఒకసారి మైండ్ అదిపోతుంది. ఒక స్పీడ్లో ఉన్నప్పుడు ఏదైనా సడన్గా ఏదైనా అడ్డు వచ్చినట్టు మనకు అనిపించింది అనుకోండి, ఒకసారి మైండ్ బ్లాక్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆ ఇంపాక్ట్ అనేది చాలాసేపు వరకు ఉంటుంది. ఆ కంగారులను మనం బండిని పడేసినా పడేస్తాం, బట్ రైడింగ్ గేర్ ఉందనుకోండి మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మెయిన్గా ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు ఈజీగా డ్రైవ్ చేయగలుగుతావు, భయం అనేది ఉండదు. అండ్ ఇంకోటి, ఎవరికైనా ప్రాణం ఇంపార్టెంటే కదా, సో మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. రైడింగ్ చేయడం తప్పులేదు, చూసుకుంటూ చేయాలి. రైడింగ్ గేర్ వేసుకొని చేస్తే ఇంకా మంచిది, చెప్పలేము రోజులు ఎట్లా ఉంటాయి అనేది. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రైడింగ్ ప్యాంట్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఆ రైడింగ్ ప్యాంట్ ఏ సైజ్ అండ్ ఇంకోటి 1 మోర్ థింగ్ మర్చిపోయినా, ఇది నేను స్మాల్ సైజ్ తీసుకున్నా. నాకు స్మాల్ సైజ్ అనేది కొంచెం లేట్గా లూజ్ అయింది, ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఇన్ కేస్ కొంచెం లూజ్ ఉండడం బెటర్ రైడింగ్ ప్యాంట్, మరి ఫిట్గా ఉండకుండా. మనములుగా బక్కగా ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా స్మాల్ దొరుకుతుంది మనకి రైడింగ్ ప్యాంట్స్లో, ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ ఇట్లా చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో మీకు ఏది ఫిట్ అయితే చూసుకొని తీసుకొని వేసుకోండి, ఎందుకంటే లోపల ఒక నైట్ ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి. మీరు జీన్స్లు వేసుకుందాం అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ సైజ్ తీసుకోండి, పెద్ద సైజ్ తీసుకోండి, టైట్ అవుతుంది. జీన్స్ వేసుకుంటే నాకు చాలా టైట్ అయింది.